మన అనుదిన ఆహారం కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము వాక్కు అను క్రీస్తు జన్మదిన క్రిస్మస్ బహుమానము. జకరియా నోరు తెరవబడెను మరియు అతని నాలుక సడలెను. అతడు మాట్లాడుటకు ప్రారంభించి దేవుని స్తుతించుచు ఉండెను. లూకా సువార్త 1:64. ఒక శస్త్రచికిత్స తదనంతరం సంభవించినటువంటి గుండెపోటు వలన తాం మాట్లాడే శక్తిని సంపూర్ణంగా కోల్పోయాడు మరియు అతడు దీర్ఘకాలం మార్పు కలుగుచేయు ప్రయాణాలలో రిహాబ్ జర్నీలో ఉన్నాడు. కొన్ని వారాలు గతించిన తర్వాత అతడు మా మందిరంలోనికి చర్చ్లోనికి ఒక కృతజ్ఞత కూటమునకు వచ్చినప్పుడు అతనిని చూచి మేమెంతో సంతోషంతో కూడినటువంటి ఆశ్చర్యానికి గురయ్యాం. అతడు మాట్లాడుటకు లేచి నిలుచున్నప్పుడు మేమింకా అమితమైనటువంటి ఆశ్చర్యానికి గురయ్యాం. ఏం మాట్లాడాలో అని తడుముకుంటూ కొన్ని మాటలు దాటవేస్తూ చెప్పిన మాటలే మరలా చెప్తూ మరియు రోజులు సమయాలను గురించి ఎంతో తికమక పడేవాడు. అయితే ఒక విషయం మాత్రం నిశ్చయం, అతడు దేవుని స్తుతించుచు ఉన్నాడు. మీ గుండె పగిలిపోవుట మరియు అదే సమయంలో ఆశీర్వాదం పొందుట సాధ్యమే. ఈ సందర్భం అటువంటి సమయమే. క్రిస్మస్నకు పూర్వము సంభవించినటువంటి ఒక కథలో వాక్శక్తి అనే బహుమతిని కోల్పోయినటువంటి ఒక వ్యక్తిని మనం కలుసుకుంటాం. జకరియా అనే యాజకునికి గాబ్రియేలు దూత ప్రత్యక్షమయ్యాడు. ఒక గొప్ప ప్రవక్తకు నీవు తండ్రి అవుతావు అని గాబ్రియేలు దూత అతనితో చెప్పాను. లూకా సువార్త 1:11-17. జకరియా మరియు అతని భార్య ఏండ్లు గడిచినటువంటి వృద్ధులు, అందువలన అతడు ఆ వర్తమానమును సంశయించాడు. అదే సమయంలో గాబ్రియేలు దూత ఇది జరుగు పర్యంతము నీవు మాట్లాడకుందువు అని చెప్పాను. 20. నిశ్చయింపబడినటువంటి దినము సంభవించినప్పుడు దూత తెలిపినటువంటి వార్త వర్తమానము నెరవేరినది. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో జన్మించినటువంటి ఆ బాలునికి నామకరణం చేసే సమయంలో జకరియా తిరిగి మాట్లాడే శక్తిని పొందాడు. అతని మొదటి మాటలతో అతడు దేవుని ఘనపరిచాడు. 64. ఇజ్రాయేలు దేవుడైన ప్రభువునకు స్తోత్రము కలుగునుగాక, ఎందుకనగా ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించెను అని జకరియా అనెను. 68. జకరియా వలనే వాక్శక్తిని పొందుకున్నటువంటి వెంటనే తాం యొక్క స్పందన కూడా దేవుని స్తుతించుటయే. వారు నాలుకలను మరియు వారి హృదయములను నిర్మించినటువంటి దేవుని మీద వారి హృదయాలు ఆనుకుని ఉన్నవి.
వారి నాలుకలను మరియు వారి ఆత్మలను నిర్మించినటువంటి దేవుని మీద వారి హృదయాలు ఆనుకుని ఉన్నవి. ప్రస్తుతం మన పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ మనం కూడా అదే రీతిలో జకరియా వలె టామ్ వలె స్పందించగలము. రచయిత టిమ్ గుస్టాఫ్సన్, ప్రతిబింబించండి మరియు ప్రార్థించండి. ఒక సంక్షోభం సంభవించినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? అట్టి స్థితి గుండా మీరు వెళుచూ ఉన్నప్పుడు మీ ప్రతిస్పందన ఎట్లా ఉంటుంది? తండ్రి, నీవు ఇచ్చినటువంటి వాక్శక్తి అను బహుమానమును బట్టి నీకు కృతజ్ఞతలు. సందేహం కలిగి ఉన్నటువంటి సమయాల్లో నా విశ్వాసమును బలపరచుటకు నాతో ఉండుము. నీకు సమీపంగా రావడానికి, నిన్ను ఘనపరచడానికి ఏ విధమైనటువంటి భాషను ఉపయోగించాలో నేర్చుకున్నట్టుకు నాకు సహాయము చేయము. 13వ తేదీ 2020. కృతజ్ఞతలు.